నమస్తే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అండి ఎవరి నోట విన్నా ఎవరు ఏ మాట మాట్లాడినా కానీ మాట్లాడేది ఏకైక ఒకటే మాట, దట్ ఈస్ అబౌట్ జై లవ్ కుష. సినిమా టాపిక్ వచ్చిందంటే జై లవ్ కుష అనే టాపిక్ రావాల్సిందే. మనకి తెలిసిందే ఆల్రెడీ 15 సంవత్సరాల జర్నీలో, అంటే ఎన్టీఆర్ బ్యానర్స్ జర్నీలో ఫర్ ద ఫస్ట్ టైం నందమూరి బ్రదర్స్ హీరోగా ప్రొడ్యూసర్గా వస్తున్నటువంటి సినిమా జై లవ్ కుష. సో బాబీ గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా ఇది. మరి ఆ సినిమా సంబంధించి బోల్డని కబుర్లు విశేషాలు చెప్పడానికి ఆ ముగ్గురే ఎక్కడున్నారు. మరి ఈ ముగ్గురులో జై లవ్ కుష ఎవరు మాత్రం నాకు తెలీదు. సో ఇలాంటి బోల్డ్ అనే కపుల్ వాళ్ళతో మాట్లాడుకుంటూ అవన్నీ కూడా తెలుసుకుందాం. మరి ఇంకెంత కాలుష్యం, లెట్స్ వెల్కమ్ దెమ్. హలో ఎన్టీఆర్ గారు, హౌ ఆర్ యు? గుడ్ గుడ్, నైస్. మా కళ్యాణ్ గారు, హలో అండి. హలో. హై బాబీ గారు, హై. హౌ ఆర్ యు? హై హై, గుడ్ అండి. మోర్ దెన్ ఓకే, మీ ఇద్దరు కంటే కూడా తన ఫేస్ చాలా బ్రైట్ గా, చాలా షైనింగ్ గా వెళ్ళిపోతుంది. స్వతహాగా కొంచెం అలాగే ఉంటాడండి, విజువల్ గా కూడా గోడకు సున్నం కొట్టినట్టు తెల్లగా. మేకప్ టచ్ అప్ చేస్తాడు బట్టలు, కాస్ట్యూమ్ డిజైనర్ బాబీ నీ గురించి అడిగింది. హాయ్ చెప్పు. చెప్పాను సార్, అయిపోయింది. ఓకే సార్, టు బి ఆనెస్ట్, 15 ఇయర్స్ మన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్టార్ట్ అయ్యి కూడాను, బట్ ఇప్పటి వరకు కూడాను మీరు అందులో యాక్ట్ చేసిన తర్వాత కనిపించింది దాన్ని మీ ఇద్దరు పేరు అవ్వడం అనేది దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇద్దరు మధ్యలో ఎలా ఉంటుంది ఆ బాండింగ్? మీరు అందుకుంటారు, నన్ను అందుకోమంటారు? అందుకోండి. అంటే మీ ఇద్దరు మాట్లాడేది పెద్ద డిఫరెంట్గా ఉండదండి ఊరికే. సో మోర్ దెన్ బ్రదర్స్, నేను కళ్యాణ్ అన్న విబిన్ ఫ్రెండ్స్, బాగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. కాన్స్టెంట్గా మా ఇద్దరు లైఫ్లో మా ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటూ ఉంటుంది. సో ఎప్పటి నుంచో ఫిల్మ్ చేయాలి, ఒకటి అద్భుతంగా చేయాలి, అది కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో. అండ్ ఫర్ మీ అండ్ ఫర్ హిమ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఇస్ అ వెరీ 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 ప్రెస్టీజియస్ అండ్ ఇస్ అ వెరీ డివైన్ బ్యానర్ మాకు, ఎందుకంటే తాతగారు పేరుతో ఉన్నటువంటి బ్యానర్ అది. సో అందులో మేమిద్దరం కలిసి చేస్తున్నప్పుడు ఇట్ రియలీ హ్యాస్ టు బి ఫినామినల్. ఊరికే ఏదో మామూలుగా చేసినట్టుగా కాకుండా ఫినామినల్గా ఏదో ఉండాలి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి దట్ వాజ్ కళ్యాణ్ అన్న డ్రీమ్. ఏదో చేయకూడదు నాన్న, నాకేదో ఫినామినల్గా ఉండాలి. సో అన్వేషణలో ఉండగా మీ ఇద్దరం ఏదైతే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని కథలు వినటం ఇవన్నీ జరుగుతూ, వన్ ఫైన్ డే కళ్యాణ్ అన్న వచ్చి ఇలా నాన్న బాబీ దగ్గర కథ విన్నాను సార్, నువ్వు వింటే బాగుంటుంది. కానీ అయ్యో డెఫినెట్గా తప్పకుండా విందాము చెప్పగానే దాన్ని బాబీకి ఏమని కోయిన్సిడెంటల్గా మాకు మీ ఇద్దరం అన్నదమ్ములు కలిసి ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కోయిన్సిడెంటల్గా మాకు జై లవ్ కుష లాంటి అన్నదమ్ముల ఔన్నత్యాన్ని, ఆ బంధం తాలూకు గొప్పతనాన్ని చాటే చిత్రం మాకు బాబీ చెప్పడం జరిగింది. వెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ ద ఫిల్మ్, ఏ రోజు కూడా ఆయన ప్రొడ్యూసర్గాను నేను హీరోగాను లేదా నేను ఆఫ్కోర్స్ ఆయన తమ్ముడిని నేనంటే నేను ప్రొడ్యూసర్ని చిత్రాన్ని, బట్ ఏ రోజు కూడా ఇన్హిబిషన్స్ లేవండి మా దగ్గర. నేను చేస్తున్నప్పుడు, ఎంతసేపు చేసినప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్లో నా సొంత బ్యానర్లో నేను చేసుకుంటున్నట్టే. సో నా సొంత బ్యానర్లో నేను చేసుకుంటే నాకు ఆయన ప్రొడ్యూసర్ ఎవరు? హీ హావ్ హిస్ ఓన్ ఫ్రీడమ్ అండి, హీ కెన్ హావ్ హిస్ ఓన్ ఫ్రీడమ్ అండ్ హీ కెన్ టేక్ ద కాల్స్. సో బికాస్ తనే ప్రొడ్యూసరు, తనతో చెప్పినప్పుడు కూడా అదే చెప్పాను, నాన్న యు ఆర్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. నేను లొకేషన్కి పెద్ద రాను, నిజంగా నేను వెళ్ళలేదండి, నేను చాలా తక్కువ వెళ్ళే లొకేషన్, ప్రాబ్లీ బర్త్డేస్ ఉన్నాయి వాటికి చూసేటప్పుడు, యూనో జడ్జ్ చేసేటప్పుడు, సో యువర్ అన్ యాక్టర్, బ్రదర్, ప్రొడ్యూసర్, సో ఎటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి మీరు వాటిని జడ్జ్ చేసేవాళ్ళు? అదే ఉండేది కాదండి మామూలుగా, అంటే ప్రాబ్లీ ఐ డోంట్ నో, నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండదండి. చెప్పినప్పుడు నా మనసుకి ఏమనిపిస్తుందో చెప్పేవాడిని. ఓకే, నాకు ఇది ఒక ఆర్టిస్ట్ గాను ఒక లేకపోతే ఒక ప్రొడ్యూసర్ గాను, ప్రొడ్యూసర్ కూడా అసలు ఏం లేదండి. బికాస్ నా తమ్ముడితో నేను సినిమా చేసాడు, ప్రొడ్యూసర్కి నేనేం ఆలోచిస్తాను, అసలు ఆలోచించను. ఐ డోంట్ ఈవెన్ అసలు నేను నో టూ థింగ్స్ అసలు ఆలోచించు, కావాలా పెట్టేసాను అంతే. బట్ ఐ యూస్ టు సీ వెదర్ ఇట్ వాస్ రైట్ ఆర్ రాంగ్ అంతే. నో లైక్ నేను ప్రొడ్యూసర్గా చూసాను, హీరోగా చూసాను, ఆడియన్స్గా చూసాను, ఐ డోంట్ నో. ఇప్పుడు మీ ట్రాక్ చూసుకున్నట్టయితే టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, ఆల్ ఆన్ హిట్ ట్రాక్, ఎవ్రీథింగ్ ఇస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్, డిఫరెంట్ క్యారెక్టర్. కానీ ఇక్కడ వచ్చేసరికి 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ అందులోనూ ఒకటి విలన్ క్యారెక్టర్గా కూడా కనిపించబోతున్నారు. సో హౌ వాజ్ దాట్ ఫీలింగ్ మీరు విన్నప్పుడు ఫస్ట్ జడ్జ్మెంట్? ఐ జడ్జ్ మై ఫిల్మ్స్ ఓన్లీ బై స్టోరీ అండి, నాట్ బై ఎనీ క్యారెక్టర్స్. నేను కథ వినేప్పుడు నేను అందులో ఉంటే ఎలా ఉంటానో ఫస్ట్ అది కట్ చేసేస్తాను. నేను అలా విన్ను, నన్ను నేను ప్లే చేసేసుకుంటే ఎంతసేపు నన్ను చూసుకోవడం తప్ప కథ మీద జడ్జ్మెంట్ వెళ్ళదు. సో ఐ లిసన్ టు అ స్టోరీ విత్ అ వెరీ ఓపెన్ మైండ్.
ఎప్పుడైతే బాబీ కథ చెప్పాడో నాకు ఫస్ట్ కథ నచ్చింది. మోర్ దాన్ అందులో ముగ్గురు ఉన్నారా, నలుగురు ఉన్నారా, ఐదుగురు ఉన్నారా, ఇది లేదు ఫస్ట్. సో నాకు కథ విన్నప్పుడు కథే, నేను ఇంకోటి ఏమి మాట్లాడలేదు బాబీతో. బాబీ కథ చెప్పినప్పుడు నేను అసలు ఇంకోటి ఏమి కూడా చెప్పలేదు. నేను ఒక వారం రోజుల్లో కలుద్దాం బాబీ అన్నాను అంతే, వారం రోజుల్లో కలుద్దాం అని. అప్పుడు కూడా నేను ఐ డిడ్ నాట్ స్పీక్ అబౌట్ ఎనీ క్యారెక్టర్. వారం రోజుల తర్వాత బాబీకి కేవలం బాబీ కథ ఇలా వెళ్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించు, మనం ఎత్తుకుంది ఇక్కడ కదా, సో ఇలా ఈ ఫ్లోలో వెళ్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించు బాబీ అన్నాను. దెన్ బాబీ వాజ్ ఆల్సో గాట్ వెరీ ఎక్సైటెడ్, అద్దరిపోద్ది సార్ 2 డేస్ టైం ఉండి నేను ఐ కమ్ అప్ విత్ సంథింగ్ ఫర్ దిస్ అని అన్నాడు. ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు తను. తిరిగి వచ్చి సార్ ఇప్పుడు ఇలా వెళ్తే బాగుంటుంది కదా అంటే, బాబీ ఇది బాగుంది, కమ్ లెట్స్ స్టార్ట్ డెవలపింగ్ దిస్ అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ ఆన్ క్యారెక్టర్స్. ఇప్పుడు లవ కుసులు చేయడానికి ఎంతో కొంత ఎక్కడో కొంత ఒక రిఫరెన్స్ పాయింట్ ఉంది నాకు. ఇప్పుడు కుసుడు అంటే ఎక్కడో చిన్న యమదొంగలు రాజా క్యారెక్టర్, ఆర్ లవుడు అయితే కొంచెం నానక ప్రేమతో అభిరామ్ లాగా ఆ క్యారెక్టర్స్ అని కాదు. బట్ వాట్ ఆ బాబీ రాసిన ఉంటే ఈ క్యారెక్టర్స్, ఈ రెండు క్యారెక్టర్స్ అందుకోవడానికి నాకు మార్గం తెలుసు, జైన్ అందుకోవడానికి మార్గం లేదు. అది ప్రధాన చేయలేదు క్యారెక్టర్ నేను చూడలేదు. సో అది దాన్ని అందుకోవడం వాజ్ ద టాస్క్. సో ప్రైమరీలీ ఆ మూడు క్యారెక్టర్స్ని మైండ్లో పెట్టుకొని మాత్రం నేను దిగలేదు. ఇట్ వాజ్ అ స్టోరీ, అంటే బాబీ రాసిన కథలోనే ఐఎమ్ బేసిక్లీ వెరీ ఎమోషనల్ అండ్ ఐ లైక్ ఎమోషన్ అండ్ డ్రామా ఇన్ మై ఫిల్మ్స్. నాకు నాట్ దట్ ఐ డోంట్ లైక్ ఆల్ ది అదర్ జానర్స్, బట్ ఎక్కువ నాకు డ్రామా అంటే బాగా ఇష్టం నాకు. అండ్ బాబీ ఐ థింక్ జస్ట్ గాట్ వన్ ఆఫ్ ద ఫ్యాబ్యులస్ స్టోరీస్ ఫర్ బోత్ ఆఫ్ అస్ టు స్టార్ట్ అవర్ వెంచర్ ఇన్ ఎన్టీఆర్ ఆర్ట్స్. బాబీ గారు నిజంగా టీజర్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ ప్రతి ఒక్కరు కూడాను లైక్ ఫ్లాట్ అయిపోయారు, ఎవ్రీబడి లవ్డ్ ఇట్ అక్కడ. ఎందుకంటే క్యారెక్టరైజేషన్ మీరు చూపించడం కానీ స్పెషల్ పర్టికులర్ షార్ట్, మై పర్సనల్ వ్యూ దాట్ వన్ లెగ్ మీద లేసే షార్ట్ అని చూసారు, ఐ వాజ్ లైక్ అక్కడ ఈ ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కూడా. సో ట్రైలర్ చాలా ప్రాపర్గా ఉంటుంది, ఆ థాట్ ఎవరిది అండి అసలు ట్రైలర్ కట్టింగ్కి కానీ ఆ క్యారెక్టర్స్ అట్లా షార్ట్ చేసి చూపించడం కానీ? అది టీమేనండి, హోల్ టీమ్. యా టీమే, హీరో గారు అందరూ ముందు నుంచి అంటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము అందరూ ఏమనుకున్నాం అంటే టీజర్స్ కానీ ట్రైలర్ కానీ ఏమొచ్చినా సరే కథ చెప్పాలి, ఊరికి ఏదో జనాల్ని ఆకట్టుకునేలాగా ఎగ్జైట్ చేయటం కాకుండా ఫస్ట్ జైలు వదులుదాం, తర్వాత లవుడు వదులుదాం, తర్వాత కుసుడు వదులుదాం, ఇలా కళ్యాణ్ గారు కానీ తారక్ గారు కానీ అందరం కలిసి ఏం చెప్పినా సరే కథ చెప్పాలి, నిజాయితీ చెప్పాలి. తర్వాత నాకు బాగా గుర్తు ఏంటంటే సార్, నేను మళ్ళీ ఇప్పుడు మొన్న ఫాదర్తో కూడా చెప్తున్నా, షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఓ రోజు నన్ను తారక్ గారు పిలిచారు. పిలిచి బాబీ ఈ సక్సెస్ బాక్స్ ఆఫీస్లు కలెక్షన్ ఇవన్నీ అసలు పెద్ద నమ్మను బాబీ, ఒకటి మాత్రం మనం చేయాలి, రెస్పెక్ట్ రావాలి బాబీ. ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి, హీరోగా నాకు, మెయిన్ డైరెక్టర్గా నీకు, అన్నగా మా కళ్యాణ్ గన్నకి, అందరికీ, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్కి సినిమా అయిపోయిన తర్వాత వీళ్ళు మంచి ఫిల్మ్ తీశారనిపించాలి బాబీ. అప్పటికి ఇంకా నేను సెకండ్ హాఫ్కి వెళ్ళలేదు, ఫస్ట్ హాఫ్ జరుగుతుంది, లవ్డు అండ్ కుసుగా వర్క్ జరుగుతున్న టైంలో పదే పదే నాతో కానీ నా టీంతో కానీ ఒకటే అనేవాళ్ళు, రెస్పెక్ట్ రావాలి బాబీ అంతే. మన టార్గెట్ మన ఏం అంతే, రెస్పెక్ట్ కోసం టార్గెట్ పెడదాం అంతే, ఒక జెన్యూన్ నిజాయితీ గల కథ చెప్దాం. సో ముందు నుంచి మా టార్గెట్ ఏంటంటే రెస్పెక్ట్ రావాలి ఈ ఫిల్మ్కి అనేది. ఓకే, సో 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ని మీరు డిజైన్ చేశారు కదా ఎన్టీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని, సో ఏ క్యారెక్టర్ మీకు చాలా టఫ్గా అనిపించింది డిజైన్ చేయడానికి? ఆనెస్ట్గా చెప్పాలంటే ఏ టార్గెట్ ఏది నాకు పెద్ద టాస్క్ లేదండి, మొత్తం పంపం హీరో గారిది, ఎందుకంటే డైరెక్టర్ గారు నేను రాసేసుకుంటాను చెప్పేస్తాను సార్, లవుడు వీడు, కుసుడు వీడు, రావణ్ వీడని. నేను ఫస్ట్ బాగా గుర్తు జై క్యారెక్టర్ రావణ్ క్యారెక్టర్ ఇంటర్వల్ స్టార్ట్ చేశాం, అప్పటిదాకా ఆ క్యారెక్టర్ నత్తి ఎలా ఉంటుందో నాకు తెలియదు, వాడు నత్తి మాట్లాడతాడు అనుకున్నాను తప్ప ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఆ పాజ్ తీసుకోవాలి ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పకండి అన్న, అది మీకు నచ్చిందా అని అడిగాను, తిరిగిపోయిందా అని. ఆ రోజు ఆగండి అయితే ఆ డైలాగ్ విన్న తర్వాత అర్థం. నేను ఎప్పుడు డైలాగ్ చెప్తున్నా కథ చెప్తున్నా రావణ్ మాట్లాడతాడని చెప్పేవాడు, కానీ రావణ్ ఇలా మాట్లాడతాడు సార్, ఇలా ఇక్కడ నెట్ వస్తుంది సార్ నేను ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే మా అందరికి ఆ నమ్మకం ఉంది. ఫస్ట్ టైం ఇంటర్వెల్ క్యారెక్టర్కి వచ్చారు, ఫైట్ స్టార్ట్ అయింది, నేను నా టీం అందరూ వెయిటింగ్, ఇప్పుడు జనవాల వెయిట్ చేస్తారు అలా అందరూ వెయిటింగ్, ఈ క్యారెక్టర్ ఎలా, ఎందుకంటే మిగతా 2 క్యారెక్టర్స్ నిజంగానే చాలా ఆయనకి జుజుబి. రావణ్ క్యారెక్టర్ అనేది ఆయన 1 వీక్ టైం తీసుకున్నారు, ఆలోచిస్తున్నారు, ఏదో చేయబోతున్నారు, మనం ఇప్పటిదాకా ఇక్కడ ఆపాలి సార్, ఇక్కడ చేయాలి సార్ మనం ఎప్పుడూ చెప్పలేదు, ఎలా చెప్తారని చూస్తుంటే మీరు టీజర్లో చూసిన డైలాగ్ ఫస్ట్ డైలాగ్ అయింది. ఏదైతే ఆ డైలాగ్ ఉందో సముద్రం దాటాలా, ఈ రావణ్ను చంపాలంటే సముద్రంలో అంత ధైర్యం ఉండాలా, అది చెప్పం కానీ మా అందరికి గూస్ బంప్స్.
సో ఆ రోజు అర్థమైపోయింది, ఓ మై గాడ్ వా రావాలి ఇలా ఉండవు అంటున్నాడు. సో అక్కడి నుంచి కూడా ఏ రోజు అంటే నేనేదో మీడియా నా ముందు కెమెరా పెట్టారని కాదు, హానెస్ట్గా చెప్తున్నాను, మేము హోంవర్క్ చేసింది రీసెర్చ్ చేసింది ఏమీ లేదు. ఎగ్జాక్ట్గా ఆ క్యారెక్టర్స్ ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎవరిని ఎప్పుడు చూడాలి, ఎమోషన్స్ ఫస్ట్, లుక్స్ అంటే మ్యాచ్ చేయొచ్చు, లవుడు కుసుడు రామన్ ముగ్గురు కలిసి చేస్తున్నప్పుడు చూడాలి ఆ కష్టం ఏంటో, ఎమోషన్స్ మ్యాచ్ చేయాలి కదా, ఇంపాసిబుల్. ఒకే వ్యక్తి మన దగ్గర ఉంది, ఇదే వ్యక్తి ఇక్కడి నుంచి అటు వెళ్ళి కన్నీళ్ళు లేకుండా మాట్లాడాలి, ఇదే వ్యక్తి అటు వెళ్ళి నవ్వుతూ మాట్లాడాలి, ఇదే వ్యక్తి అటు వెళ్ళి కోపాన్ని చూపించాలి. సో అన్ఇమాజినబుల్ హండ్రెడ్ పర్సెంట్. సో అప్పుడు మాత్రం పిన్ డ్రాప్ సైలెంట్ ఉండేవాళ్ళం, మిగతా అంతా లవుడు కూర్చున్నప్పుడు ఆనందం ఆనందం గోలగోలగా ఉండేది లొకేషన్. వన్స్ రావణ వస్తే మాత్రం సైలెంట్, మార్నింగ్ సీల్ చెప్తున్నప్పుడు లార్వాల్ గారు ఉంటారు. వన్స్ కాస్ట్యూమ్ వేసుకొని రావణ వస్తే నేను చోటా గారు మాత్రం సైలెన్స్, ఎవరో సరే వెళ్ళ వాకిల్లో మాట్లాడుకునే వాళ్ళం, ఎందుకంటే ఆయన ఆ మూడ్ రోజు ఆ రోజు చూడాలన్న ఇంట్లోకి వెళ్ళిన ఇంట్లోకి వెళ్ళే ఫస్ట్ టైం సరే బిగ్ బాస్ షూట్ చేసి వచ్చాను అయిపోయింది. రావణ్ క్యారెక్టర్ ఆ రోజే రావణ్ క్యారెక్టర్ లాస్ట్ అన్నమాట, లాస్ట్ డే. మళ్ళీ ఇంక అక్కడ నుంచి లవకుశులు గెటప్ లో మళ్ళీ వెళ్ళిపోతున్నాం. సో సాయంత్రం వెళ్ళి హెయిర్ అంతా హెయిర్ స్టైల్ అంతా మారిపోయింది, గడ్డం అంతా మార్చింది. పొద్దున షూటింగ్ రాగానే మామూలుగా నడుచుకుంటూ వచ్చేస్తున్నా, షోట్ అయితే అలా వచ్చి ఆహా ఎంత కాలం అయిందో నిన్ను ఇలా చూసి. ఇంకా అక్కడి నుంచి సెట్ గోలగోలే రావణ్ సెటప్ చేసేనేమో అసలు ఒక్కడు కూడా మాట్లాడేవాడు, ఎందుకు వచ్చిన గోళ ఆ కోపం మన మీద. అలా ఉండేవాళ్ళు చూడటానికి ఏంటంటే ఆ మూడ్ లో ఉండేవాళ్ళు, అసలు ఎవరితో మాట్లాడేవాళ్ళు కదా రావణ్ క్యారెక్టర్ అలానే ఉండేవాళ్ళు. పొద్దున్న వచ్చినప్పుడు మళ్ళీ నార్మల్గా ఉండేవాళ్ళు, రావణ్ లుక్ ఉండేది కానీ చాలా కూల్గా వింటారు సీన్ వినేటప్పుడు. వన్స్ మేకప్ అయి స్పాట్కి వచ్చారంటే రావణే, చోట గారి కన్ఫ్యూజన్, నేను అదుర్స్ చేశాను నానా ఇలా లేడీనా, నేను ఇలా లేడీనా, ఏంటి క్యారెక్టర్, ఏంటి గొడవ ఎందుకు మనకు అవసరమా, ఎప్పుడైపోద్ది ఇది అని. నిజంగా పాప ఆయనకైతే పెద్ద కొండ తీసినట్టు ఉంది వాళ్ళందరికీ. ఆయన లౌడ్ కాస్ట్యూమ్లో నడుచుకుంటూ అదే స్పాట్ అదే లొకేషన్ ముందు రోజు దాకా చేసాం. ఆ బాబు ఏంటి అలా కదా చోట గారు ఆల్మోస్ట్ లిటరు లాలా ఇది కదా వాళ్ళు కావాల్సింది, ఈ ఎన్టీఆర్లే కదా నేను చూసింది లాలా, రావాలి క్యారెక్టర్ అయిపోయింది కదా హ్యాపీ లాల మేడం, ఇన్ని రోజులు ఉండే దడలాలా మాకు మీకు వాళ్ళ దగ్గరికి రావాలంటే అంట. That's amazing. NTR గారు మీరు నిజంగా ఎటువంటి క్యారెక్టర్ తీసుకున్నారు, ఇందాక కూడా మాట్లాడారు లవ్ గురించి కానీ కుష్ గురించి కానీ కొంచెం యూనో రీసెర్చ్ చేస్తారు. సో మాకు తెలిసి రావణాసుడు ఒక క్యారెక్టర్ తెలుసు, అది కూడా మేము స్క్రీన్ మీద చూసినాయి. మాకు తెలియనటువంటి రావణాసుడు గురించి ఏమైనా రీసెర్చ్ చేశారు, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది? ఇప్పుడు ఒకటండి, మనకి మన దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉండాల్సిన అవసరం లేదు, మన సొంత మన దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ పాడు చేయకుండా ఉంటే చాలు. బేసిక్గా ది ఇన్ఫో వీ హ్యావ్ అబౌట్ రావణాసుడు ఫ్రమ్ రామాయణం ఇస్ ప్రాబబ్లీ ద బెస్ట్ ఇన్ఫో. కాకపోతే నేనేం చేశానంటేనండి, ఆనంద్ నీలకంఠ రాసినటువంటి అసుర బుక్ను ఒకసారి చదివాను జస్ట్ టు అండర్స్టాండ్, బికాస్ మనం చూసిన రామాయణం రాముడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే ఆనంద్ నీలకంఠ గారు రాసినటువంటి అసుర ఇస్ ఫ్రమ్ రావణాస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఊరికే జస్ట్ ఫర్ రెఫరెన్స్ పాయింట్గా చదివాను, ఐ వుడెంట్ సే ఇట్ రియలీ హెల్ప్ మీ ఫర్ ది క్యారెక్టర్, బట్ కాకపోతే వాట్ ద రీసెర్చ్ ఐ డిడ్ వాజ్ 18 భువనాలకి 18 లోకాలకి రారాజు అసురుడ చక్రవర్తి అతను, అంటే 18 భవనాలకి అధిపతి అయ్యాడు అని అంటే ఎంత నేర్పుణ్ణి ఉండాలి. సో అంత నేర్పున్న వ్యక్తి కళ్ళు ఎలా ఉంటాయి అంటే మంచి చెడు అన్నీ చూసేసిన వ్యక్తి ఇన్ని 18 లోకాలని ఏలుతున్నాడు అంటే కళ్ళు ఎలా ఉండాలి అంటే చాలా తీక్షణంగా ఉండాలి. అంటే ఎదటివాడు వస్తే పైన నుంచి కింద వరకు ఎక్స్రే లెవెల్లో స్కాన్ చేయగలగాలి. ఓ సో కళ్ళు ఇలా పెట్టాలన్నమాట. సో ఇట్స్ లైక్ లుకింగ్ ఇన్ టు దట్ పర్సన్. అసలు ఎవరినైనా కూడా అంటే రాముడు లాంటి వ్యక్తే యుద్ధానికి రావణాసురుడు వచ్చినప్పుడు చూసి అస్టానిష్ అయిపోయి ఒక పద్యాన్ని అందుకున్నాడు, ఎంత గొప్ప వ్యక్తివా నువ్వు చూసే. సో అతను నిలబడితే ఎలా ఉండాలి, ఎదటివాడు కూడా పొగడక తప్పదు ఇంకా అలా నిల్చోగలగాలి. దాని తర్వాత పౌలస్య బ్రహ్మ అన్నారు, వేదాల మీద ఉపనిషత్తుల మీద అసలు అంత కమాండ్ ఉన్న వ్యక్తి శివుడినే అసలు ఆల్మోస్ట్ గడగడలాడించేశాడు తన భక్తితో. అంటే ఆ నేర్పు ఆ రీగల్నెస్ ఎంత ఉండాలి అతనిలో, ఆ పట్టుదల ఎంత ఉండాలి, ఆ అహంకారం ఎంత ఉండాలి, శివుడినే గడగడలాడించాడు అంటే ఎంత ఉండాలి. అసలు ఇన్ని తెలిసిన వ్యక్తి ఎంత మాట్లాడాలి, అరిచి మాట్లాడతాడా? If he's got the right to command the whole world, aravadu enduku oka maata chepthe chaalu, aha, so soft spoken anamata. Oh, innella battles cheskuntu ee bhuvanalannitni 18 lokalane tana guppetlo pettukunnadu ante okoka sari enta aruchuntadu
ఎంత ఎన్ని యుద్ధాలకు వెళ్ళి ఉంటాడు, ఎన్నిసార్లు గదతో కొట్టినప్పుడు అరుచుంటాడు, అరిచి 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 గొంతు బొంగురు పోయి ఉంటుందా. ఓకే, ఎస్, దట్స్ అనదర్. సో దిస్ వాజ్ ది మైన్యూట్ డీటెయిల్స్ విచ్ ఐ థాట్. ఇదంతా ఒక ఎత్తు అయిపోయిన తర్వాత నత్తి అన్నారండి. సో అంటే ఇదంతా అయిపోయిన తర్వాత ద టాస్క్ బాబీ హ్యాస్ ఇస్ రావణ్ స్టామర్స్. సో అంటే ఒక మాట మాట్లాడితేనే భయపడిపోయే వ్యక్తులు ఉండగా నత్తి వస్తే నవ్వేస్తారా? నవ్వితే ఏం చేస్తాడు రావణాసురుడు? ఊరుకోడు కదా. ఓహో, సో పీపుల్ ఆర్ నాట్ రెడీ టు టేక్ ద రిస్క్. ఇతను కూడా నేను నత్తి ఇప్పుడు నేను స్టామర్ చేస్తే రావణాసురుడు పాయింట్ ఆఫ్ వ్యూ, ఒకవేళ ఇప్పుడు నేను నత్తిగా ఎవరికైనా ఏదైనా ఆదేశం ఇస్తే వాడు నన్ను ఈజీగా తీసేసుకుంటాడేమో అని ఉంటుందిగా. సో తను మనోరు విప్పితేనే భయపడిపోయే వ్యక్తులు తను నత్తితో మాట్లాడితే ఇంకా భయపడడం మొదలు పెట్టాలి. అంటే అది ఏదైతే పెట్టుకున్నామో, ఓ ఇది ఇలా చెప్తే బాగుంటుంది అని కరెక్ట్గా టీజర్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే నత్తితో భయం వచ్చేసింది. నన్నప్పుడు నాకు చాలు, మొదటి మెట్టు దాటేసాము. సో దిస్ వాజ్ ద రీసెర్చ్ విచ్ వెంట్ ఇంటూ రామన్స్ క్యారెక్టర్. కళ్యాణ్ రామ్ గారు, ఐ మీన్ మై క్వశ్చన్ టు యూ, లవ్ కుష అనే టైటిల్ ఎన్టీఆర్ గారికి కానీ బాలకృష్ణ గారు కానీ అందరూ కూడా ఈ టైటిల్ని తీసుకునేవాళ్ళు. సో ఇప్పుడు జై లవ్ కుష ఇస్ కమింగ్ అప్ ఆన్ ఎన్టీఆర్ గారు ఉన్నాం. సో ఈ టైటిల్ డిజైన్ చేసేటప్పుడు ఈ పాయింట్ మీరు ఏమైనా అనుకున్నారా, లేకపోతే హౌ డిడ్ దిస్ హ్యాపెన్? బాబీ కథ చెప్పినప్పుడే హీ సెడ్ దిస్ టైటిల్ జై లవ్ కుష. ఓ, సో యా, మాకే ఇంత మేము ఇంత ఏం ఆలోచించలేదు అంటే లవ్ కుస అనే సినిమా తాతగారు చేశారు, సో అగైన్ మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మేము చేస్తున్నాం, దానికి వచ్చిన జే యాడ్ చేసాం, ఇంత ఆలోచన లేదు. బికాస్ ఇందాక తారక్ చెప్పినప్పుడు దిస్ ఫిలిం ఇస్ అబౌట్ త్రీ బ్రదర్స్, త్రీ క్యారెక్టర్స్ అండ్ దేర్ బ్రదర్స్. సో వీళ్ళ మధ్య ఉన్న ఎమోషన్ ఏంటి, వీళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ఏంటి, వాట్ ఇట్ ఇస్ ఆల్ అబౌట్. సో బాబీయే టైటిల్ చెప్పాడు ఫస్ట్, చెప్పడమే బాబీ చెప్పాడు, కథ చెప్పాడు. కథ చెప్పి అలా చూసుకుంటే సార్ ఈ సినిమాకి జైలు కోసం టైటిల్ అనుకుంటాను నేను, మళ్ళీ ఉంది బాబీ అంతే. బాగుందిగా, నథింగ్ రాంగ్ కదా. సీ ఇట్స్ వెరీ యాప్ ఫర్ ద ఫిల్మ్. క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతున్నాం, మన సినిమా మాట్లాడితే బ్రదర్స్ గురించి అండ్ అది తల ముగ్గురు పేర్లు పర్ఫెక్ట్. ఈ సబ్జెక్ట్ మీకు బాబీగా చెప్పేటప్పుడు వన్ పాయింట్ ఒక్కటి లైక్ ఇట్లా కొంచెం ఇట్లా ఎనర్జీ ఇచ్చిన పాయింట్ కానీ బాగా ఎక్సైట్ చేసిన పాయింట్ కానీ ఉండే ఉంటుంది, సో అలాంటిది ఏదైనా ఉందా? డెఫినెట్గా అండి, నాకు తారక్ చెప్పినట్టు ఎమోషనల్ ఫిల్మ్స్ అంటే ఇష్టం, వి బోత్ ఆర్ లైక్ దాట్. నాకు బేసిక్గా సార్ ఇందాక బాబీ కూడా చెప్పాడు లవా కుసా క్యారెక్టర్స్ ఆర్ వెరీ యాక్చువల్లీ వెరీ సింపుల్ ఫర్ తారక్. అంటే మీరు చూస్తుండొచ్చు తన ఫిల్మ్ రెఫరెన్స్లో వచ్చిన ఫిల్మ్ ఈ క్యారెక్టర్సే, బట్ జై క్యారెక్టర్ విచ్ ఇస్ ద హోల్ ద మెయిన్ పిల్లర్ తారక్ చెప్పినట్టు ఆ క్యారెక్టర్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ దిస్ లాట్ ఆఫ్ సో మెనీ డైమెన్షన్స్ దట్ గో అరౌండ్ దట్ పర్టికులర్ పర్సన్. తను చాలా ఉంటుంది దగ్గర, తారక్ ఎంత రిసెర్చ్ చేశాడో ఆ క్యారెక్టర్ అంతకే. మీరు సినిమా చూస్తే తెలుస్తుంది అంత ఉంటుంది మనసు లోపల ఒకటి ఉంటుంది, బట్ హీ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్, హీ హ్యాస్ టు హోల్డ్ ఇట్ బ్యాక్. సో ఇలాంటి చాలా ఉంటాయి, హీ దట్ క్యారెక్టర్ లైక్ లాట్ ఆఫ్ డైమెన్షన్స్ అన్ని రన్ అవుతుంటాయి ఆ క్యారెక్టర్లో. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ విత్, అంటే కథ బాగుంది, ఈ కథలో జై క్యారెక్టర్ ఎక్సైటెడ్ మీ అలాట్, జై క్యారెక్టర్ రియల్ ఎక్సైటెడ్ మీ అలాట్. సో దానికి తారక్ ఇస్ ద బెస్ట్ పర్సన్ అనుకున్నాను. రెగ్యులర్గా అంటే ట్రిపుల్ రోల్స్ మనం ముందు చాలామంది మన హీరోలు చేశారు మన సినిమా ఇండస్ట్రీలో, ఆల్మోస్ట్ 80 ఇయర్స్ ఇండస్ట్రీలో వి హావ్ సీన్ ట్రిపుల్ రోల్స్ వచ్చిన సినిమాలు. దిస్ ఫిల్మ్ ఇస్ లిటిల్ బిట్ డిఫరెంట్ అండి, అంటే it's actually a journey of these three brothers, actually how these people have traveled. Okay, so that was the best point of the whole film nag nachinappudu nani vinnappudu and danni frankly to say nenu vinna daniki bobby team gaani then tarak ichina inputs gaani yanni kalpi like kona garu bobby villandaru kuchoni made it generally oka like let's say nenu vinnappudu 10% anukunta 90% kashtapaddaru. సో బాబీ గారు, యూనో ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఎంత ఛాలెంజింగ్గా ఉంటేనో తను ఎక్స్ప్లెయిన్ చేశారు తన మాటల్లో. సో ఈవెన్ యాజ్ అ డైరెక్టర్ మీకు కూడా అంతే ఛాలెంజ్, డెఫినెట్గా యూ హ్యావ్ ఫేస్ దట్ ఛాలెంజెస్. బాగా ఛాలెంజింగ్గా తీసుకొని షార్ట్ చేసినటువంటి పర్టికులర్ సీన్ ఏదైనా మీకు గుర్తుందా? పర్టికులర్ సీన్ కాదు కదండి, సినిమానే కొంచెం ఛాలెంజింగ్ అండి. అంటే థర్డ్ ఫిల్మ్ నాకు ఖచ్చితంగా తారక్ గారు ఇలాంటి ఒక హీరో దొరికారు నాకు, అండ్ నాకు ఎప్పటి నుంచో ఎమోషన్ ఫిల్మ్ తీయాలని. అలాంటి ఎమోషన్ సినిమా రావాలంటే ముందు దాన్ని అర్థం చేసుకుని హీరో కూడా దొరకాలి, అది అదృష్టం. ఒక హీరోని మనం ఫైట్స్తోనో కామెడీతోనో కన్విన్స్ చేసేయచ్చు, బట్ ఇప్పుడున్న జనరేషన్ హీరోస్లో ఎమోషన్ కూడా నమ్మే ఒక స్టార్ హీరో దొరకటం నాకు బాగా కలిసి వచ్చింది. సో ఆయన ఫస్ట్ కదిలినప్పుడే బాబీ ఎమోషన్ నమ్ముదాం, నేను ఎమోషన్ నమ్ముదాను అండి, నేను ఫుల్ హ్యాపీ సార్, ఎప్పటి నుంచో నేను వెయిటింగ్ సార్ అని. యాజ్ ఎ డైరెక్టర్గా నాకు థర్డ్ ఫిల్మ్ నాకు వచ్చిన నాలెడ్జ్ నాకున్న పర్స్పెక్టివ్లో ఒక సినిమా బాగా రావాలంటే ఖచ్చితంగా హీరోకి కూడా ఆ వేవ్ లెంత్ సింక్ అవ్వాలి, తను నమ్మాలి కదని.
కరెక్ట్. సో సేమ్ సింక్ వేవ్ లెంత్ ఒక డైరెక్టర్కి, ఒక రైటర్ కమ్ డైరెక్టర్ అని నాకు హీరోకి సింక్ అయితే జర్నీ స్మూత్ అయిపోద్ది. సో నాకు అది బాగా ఈజీ అయిపోయింది. ఆయన బాగా ఎమోషన్ నమ్ముతున్నారు, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల. ఆయన చూసిన ప్రీవియస్ ఫిల్మ్స్ నానక ప్రేమతో ఇవన్నీ చూస్తుంటే కొత్తగా ఏదో ట్రై చేస్తున్నారు తారక్ గారు. బట్ నాకు వచ్చేసరికి నాకు దొరికిన అవకాశం మ్యాసివ్గా యాక్షన్ ఎపిసోడ్స్ తీద్దామన్న టైంలో ఆయన మాటల్లోనూ ఆయన చూసే పద్ధతిలోనూ ఎమోషన్ నమ్ముతున్నారు. ఇంకా నాకు ఓకే నువ్వు తీయాల్సిన సినిమా ఇదిరా, ఇంకా నువ్వు ప్రిపేర్ అవ్వచ్చు అని టోటల్గా ఒక గుడ్ ఫిల్మ్, అందరం కలిసి ఒక గుడ్ ఫిల్మ్ రెడీ చేసుకున్నాం స్క్రిప్ట్. ఓకే. సో స్క్రిప్ట్ స్టేజ్లోనే బాగా తపన పడ్డాం, వేరే ఏమీ లేవు. నేను కానీ కోనా గారు కానీ నా ఫ్రెండ్ చక్రి కానీ కొంచెం అలానే టీమ్ మెంబర్స్ ఉన్నారు, డే అండ్ నైట్ అప్డేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు. సో నాట్ ఓన్లీ ఎమోషన్, ఫన్ ఉండాలి, స్మూత్ ఉండాలి జర్నీ. సో అలా చేసుకున్నాం. ఓకే. సో ఎన్టీఆర్ గారు, ఐమ్ రియలీ ఎక్సైటెడ్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. ఇప్పుడు ఒక క్యారెక్టర్ నుంచి ఒక క్యారెక్టర్, ఓకే, డ్యుయల్ అంటే ట్రిబుల్ క్యారెక్టర్స్ అంటే త్రీ క్యారెక్టర్స్ చేస్తున్నారు, డ్రెస్ చేంజెస్ అందులో ఇన్ బిట్వీన్. సో ఏదైనా ఎట్ వన్ ప్లేస్ ఇది చేయబోయే అది, అది చేయబోయే ఇది, ఎప్పుడైనా కొన్ని సిచ్యువేషన్ చాలా సార్లు అయిందండి. లేదు ఒకసారి అయింది, నో 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 అల్చాలి అల్చాలి బాబీ పాపం. ఒకసారి ఐ వాజ్ వెరీ టైర్డ్ అండి, నాకు అంటే నా స్కెడ్యూల్స్ ఎలా ఉండిందంటే ఐ హ్యాడ్ టు పూణేలో వి షూటింగ్ అండ్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ బిగ్ బాస్ ఇన్ లోనావిలా. సో వాజ్ షఫ్లింగ్ హియర్ అండ్ దేర్ అండ్ షఫ్లింగ్ హియర్ అండ్ దేర్ షఫ్లింగ్ అనమాట. సో ఒకసారి మేజర్ సీక్వెన్స్ అండి, దెర్ ఇస్ అ మేజర్ సీక్వెన్స్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. అందులో అంటే రావణాసురుడు కోపం కూడా రావణాసురుడు లాగానే ఉంటుంది. అంటే ఒకసారి కట్టలు తెంచుకొని అగ్నిపర్వతంలో వచ్చేస్తాడు బయటికి, తను తనకు తెక్కొచ్చేస్తాయి, కోపం వచ్చేస్తాయి. ఆ ప్రాసెస్లో వెళ్తున్నావు, డ్రెస్ చేంజ్లు అవుతున్నాయి, డ్రెస్ చేంజ్లు అవుతున్నాయి, ఒక ఫైవ్ లవ్వుడు కుసుడు రావణాసుడు వెళ్తా, చాలా ఇట్స్ వెరీ ఎమోషన్, వెరీ ఇంటెన్స్ ఇంటెన్స్ సీన్ అనమాట. సో అక్కడ నివేతతో కూడా కొంచెం ఫోర్సబుల్గా ఉంటాడు రావణ. సో పట్టుకొని డైలాగ్ మొత్తం చెప్పేసి తను పడేయాలి. సో తోసేసావు అయిపోయింది, బాబీలే చప్పట్లు కొట్టేసాడు, అంతా అయిపోయింది. అసలు అంతా ఇట్స్ ఆల్ డన్, సూపర్ చప్పట్లు కొట్టేసాం, ఫినిష్, బయటికి వెళ్ళిపోయాం. బయటికి వెళ్ళిపోయి కూర్చొని అంటే నాకు రేడియేట్ అయిపోతుంది పెయిన్ అంతా. సరే అలా కూర్చొని ఒకసారి కాసేపు అలా కూర్చొని ఆలోచిస్తూ, అవును స్టామర్ చేయలేదేంటి ఆ డైలాగ్లో అని చెప్పి, నాకు నాకు అసలు ఏమనాలో, నన్ను నేను ఏమనుకోవాలో నాకు అర్థం కాలేదు. నాకు ఒక్కసారి కుర్చీ తీసి నా నెత్తి మీద నేనే కొట్టేసుకుందాం అనుకుని పరిగెత్తుకుంటూ, బాబీ బాబీ నత్తి లేదు బాబీ, ఏంటి బాబీ అసలు మర్చిపోయానండి బాబీ అంటే, అబ్బా పర్లేదు సార్ వద్దు సార్ అన్నాడు. చిచ్చిచ్చి సమస్య లేదు బాబీ, నత్తి లేకపోవడం బాబీ అసలు చిచ్చి రావడం ఒక్కసారి జరిగింది విత్ సో మచ్ ఆఫ్ బర్డన్తో దీంతో ఒక్కటి జరిగింది. ఆ ఇంటెన్స్ చూస్తే నిజంగానే ఎవరికి నాకైతే అసలు డైరెక్టర్గా పీక్స్ రావణాసురి కోపం వస్తే ఎలా ఉంటుందో అందరు చూసేసాం, యూనిట్ యూనిట్ క్లాప్స్ కొట్టారు, నాట్ ఓన్లీ మీ. సో మళ్ళీ చేసాం అది, కొంతసేపు అయిన తర్వాత నాకు ఇప్పటికి బాగా గుర్తు సార్ ఫస్ట్ టైం అది. ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండే తరగ్ గారు ఫస్ట్ టైం సడన్ గా హాఫ్ డే అయిపోయిన తర్వాత పిలిచి బాబు ఇట్రా అన్నారు. అంటున్నారు ఏం చేసాం మనం, పర్ఫెక్ట్ గానే ఉన్నాం కదా అనగానే బాబు ఏ మనం తప్పు చేసేసాం బాబు అంటారు. ఏం చేశాను సార్ ఆ డైలాగ్ లో స్టామరింగ్ లేదు, నేను చూసినప్పుడు నాకు అర్థమైపోయింది అవసరం లేదు ఇక్కడ అంత ఇంటెన్స్ గా చేస్తున్నారు డైలాగ్, అవసరం లేదు సార్. నో బాబు మళ్ళీ సార్ మళ్ళీ చేయటం అంటే మళ్ళీ ఆ టూ క్యారెక్టర్స్ చేయాలి, పర్లేదు చేద్దాం బాబు. సో యూ హ్యావ్ టు రిపీట్ ద హోల్ మోషన్ అగైన్, యూ హ్యావ్ టు గో బ్యాక్, మొత్తం మోషన్ సీక్వెన్స్ సీక్వెన్స్ మొత్తం చేయాలి మళ్ళీ ఆ మోషన్ రిగ్ దోసాల్లో, మళ్ళీ లవ్వుడు కుసుడు రావణాసురుడు మళ్ళీ ఏదో ఒకటి చేద్దాం అదొక్కసారి. క్యారెక్టర్ కన్ఫ్యూజన్ ఎప్పుడు అవుతుంది అంటే ఓన్లీ వెన్ యువ్ గాట్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ యువర్ హెడ్ ఆన్ యువర్ బ్రెయిన్, వెన్ యువ్ రియలీ స్ట్రెస్ అవుట్, వెన్ యువ్ రియలీ జంక్డ్. ఎప్పుడు క్యారెక్టర్స్ మాత్రం లేదు సార్, లవుడు కుసుడు కుసుడు లవుడు రావని అలా ఎప్పుడు లేదు. ఒక్క దాంట్లో డైలాగ్ ఒకటి స్టామర్ చేస్తుంటే బాగుంటది కదా బాబు ఒక్కటే. ఈ సినిమాలో చూసుకున్నట్టయితే మన టీజర్ లో చూసాము ఒక డ్రామా సీక్వెన్స్ కూడాను కనిపిస్తుంది, ఇస్ దేర్ ఎనీథింగ్ రిలేటెడ్? డ్రామా సీక్వెన్స్ కూడాను ఏమైనా రిలేటెడ్ ఉండబోతుందా సినిమా? ఐ విల్ నాట్ గివ్ యు ఆల్ ద డీటెయిల్ బట్ సీడీ ఇచ్చారు, నాలుగు రోజులు అయితే రెండు రోజులు అయితే సీడీ ఇచ్చేయచ్చు, ఓ రెండు రోజుల్లో నాలుగు రోజుల తర్వాత సీడీ ఇచ్చేస్తాం, ముందు టికెట్స్ ఇస్తాం. బట్ ఎస్ దెర్ ఇస్ డ్రామా రెఫరెన్స్ బట్ అంతే,
అంత అంత అంతవరకే చెప్పగలుగుతాను. ఇంకా మిగతా అంతా మీరు యూ హావ్ టు తెరమీద చూడండి. తెరమీద చూడండి. ఇందాక మీరు అన్నటువంటి ఆ సీరియస్ సీక్వెన్స్ అదేనా? లేదు, డెఫినెట్లీ నాట్. ఓకే, ఇప్పుడు ముగ్గురులో జై, లవ్, కుష్ అని ముగ్గురికి ఒక క్యారెక్టర్ ఇవ్వాలి అని అంటే మీరు ఎవరిని జైకి ఇస్తారు, ఎవరిని కుష్కి ఇస్తారు, ఎవరిని లవ్కి ఇస్తారు? జై లవ కుష. జయ లవ కుష జయా జై అన్నా జయ లవ కుష జై జై వయసులో పెద్దోడ లవ కుస. సో మీరు జై ఒక నిమిషం, జై ఒక సెకండ్ పెద్దోడ లవ కుస, ఒక సెకండ్ జై లవ కుస. ఇది కుసుడే, యాక్చువల్గా ఇలా ఇంకో వ్యక్తి ఉన్నప్పుడు అడిగితే ముగ్గురం కలిపి ఒకవైపు చూపించేవాళ్ళు. హరిగారు అని ఉన్నారు, జై ఈజీగా రావాలి క్యారెక్టర్ ఈజీగా, మా ముగ్గురు ఏళ్ళు అటు తిరిగాయి, ఆయన లేరు కాబట్టి ఒళ్ళోళ్ళు అంటే కళ్యాణ్ గారిది పోనీ జై లవ కుస. ఇది కుస గ్యారంటీ అయితే అయితే జై లవ కుస. ఓకే సార్, ఇది కుస, ఇది హ్యాపీ. నాకు వచ్చేసింది సెట్ మొత్తంలో బాగా అల్లరి చేసేది ఎవరు? బాబీ. ఇప్పుడు అర్థమైంది మీకు ఆ క్వశ్చన్ కాదు సార్, ఫాస్ట్ గా ఎవరు చెప్పారు? నువ్వే కాబట్టి ఎవరు అల్లరి చేస్తారు? కానీ నీకు సెట్ అప్పుడు రాలేదు కదా, మీరు రాలేదు, బయట ఉండేవాడి ఇప్పుడు. మీరు కాదు, నువ్వే కదా ఫస్ట్ ఆన్సర్ ఎవరు చెప్పారు? నేనే, నేను ఒక లేకపోతే నేనే అల్లరి చేసేవాడు, నువ్వు చెప్పుకుంటావు అసలు ఏ క్యారెక్టర్ ఇతరే అల్లరి అన్నా, లేకపోతే నువ్వు చెప్పుకుంటూ ఉంటుంది నేను అల్లరి చేసేవాడిని. రాశి అదృష్టం, రాశి అదృష్టం ఏంటంటే లవ్ కి పేరుగా సెట్ అయిపోయింది కాబట్టి సరిపోయింది. రావని సెట్ అయి ఉంటే నేను ఎన్నిసార్లు అనుకున్నాను, చాలా బబ్లీ బబ్లీ తిరుగుతుంటే నీకు నా కష్టం తెలియట్లేదు. రావణ్ తో కనుక సెట్ అయి ఉంటే ఏంటి ఈ పరిస్థితి? తను ఎప్పుడు వచ్చినా లవ్ తో ఉండేది ఎక్కువ. చాలా ఒకటి హ్యాపీ ఉండడం. బట్ సీరియస్లీ సార్, ఇట్ వాస్ రియలీ ఫన్ టాకింగ్ టు యూ, అండ్ మూవీ గురించి నేను తెలుసుకుంటుంటే ఇక్కడ మాకు చాలా ఎక్సైటింగ్ హ్యాపీగా ఉంది. సో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మీ మాటలు ఆడియన్స్కి ఏమైనా చెప్పాలి? ఒకటే, ఎప్పుడు మంచి చిత్రాలను ఎప్పుడు ఆదరించారు ప్రేక్షకులు, మేము చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని కూడా ఆదరించి మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలాగే మా మీద చూపించి మా ఈ జైలు కోస చిత్రాన్ని ఒక మంచి మా మా కెరియర్స్లో మైలురాయిలా నిలిచిపోయి ఒక చిత్రంలో మీ అందరు ఆశీర్వదిస్తారని. అండ్ ప్లీజ్, ఇంతమంది పడినటువంటి కష్టాన్ని పైరసీ ద్వారా ఆ కష్టాన్ని వృధా చేయబాకండి. మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి థియేటర్కే వెళ్ళి జై లవ్ కుస చిత్రాన్ని చూసి ఆదరించండి. ప్లీజ్ సే నో టు పైరసీ. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. సేమ్ థింగ్ అండి, వీర్ ఆల్ ద సేమ్. ఇట్స్ వన్ వన్ పర్సన్ హస్ టోల్డ్ ఇట్. ఇట్స్ నైస్. జై లవ్ కుస అది ఒకటే మాట. Yes. జై లవ్ కుస. జై లవ్ కుస. Thank you so much. Thank you. Thanks.